కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 47వ సంచికలో తరువాతి అంశం. ఈ వారం రచయిత. విలక్షణమైన రచనా ప్రక్రియలో విశిష్టమైన రచయిత. అసలు రచనా ప్రక్రియలు అంటే ఎలా ఉంటాయండి? కథలు, నవలలు, నాటకాలు, నాటికలు, గేయాలు, కవితలు, వ్యాసాలు, ఇలాంటివన్నీ రచనా ప్రక్రియలు కదా. వీటిల్లో విలక్షణమైనటువంటి రచనా ప్రక్రియ గురించి ఏమిటి తెలుసుకుని తర్వాత ఆ రచనా ప్రక్రియలో విశిష్టమైన రచయిత గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఈ రచనా ప్రక్రియల్లో నవల అనేటటువంటి ప్రక్రియని తీసుకుంటే నవలల్లో రకరకాల నవలు ఉంటాయి కదండి. సాంఘికాలు, ఎక్కువగా మనం సాంఘికాలనే నవలలు అంటూ ఉంటాం. నిజానికి కొంతకాలం క్రిందట వెనక్కి చూసుకుంటే కనుక తెలుగులో పౌరాణిక నవలలు వచ్చినాయి, జానపద నవలలు వచ్చినాయి, చందమామ లాంటి చిన్నపిల్లల పత్రికలో సీరియల్స్ గా వచ్చేవి, అలాగే చారిత్రాత్మక నవలలు వచ్చినాయి. ఈ నవల అనే రచనా ప్రక్రియలో ఇన్ని రకాల నవలల్లో మరొక విశిష్టమైనటువంటి నవలా ప్రక్రియ ఉందండి. ఆ విలక్షణమైనటువంటి నవలా ప్రక్రియ ఏమిటంటే డిటెక్టివ్ నవలలు. చాలా మంది ఈ డిటెక్టివ్ నవలల్ని మామూలు నవలల కింద పరిగణించలేదు. చాలా మందికి ఈ డిటెక్టివ్ నవలలు అంటే చిన్న చూపు కూడా ఉంటూ ఉండేది. ముఖ్యంగా మనం తెలుగులో తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నామండి. అలాగే ఈ డిటెక్టివ్ నవలల్ని ఇదేముంది ఇది శవ సాహిత్యం అని అందరూ కూడా పక్కన పెట్టేసేవాళ్ళు. శవ సాహిత్యం అని ఎందుకన్నారంటే డిటెక్టివ్ పుస్తకాల్లో ఎక్కువగా ఎవరో ఒకళ్ళు చనిపోవడం, ఆ చనిపోయింది ఎవరు అని హంతకుణ్ణి పట్టుకోవడం, డిటెక్టివ్ ఆ పరిశోధన చేయడం, ఇలాంటి కథలు ఉంటాయి కాబట్టి చాలా తేలిగ్గా శవ సాహిత్యం అంటూ ఉండేవాళ్ళు. నిజానికి ఈ డిటెక్టివ్ నవలలు లేదా అపరాధ పరిశోధన నవలలు వాటి యొక్క చరిత్ర చూసుకుంటే తెలుగులో చాలా పెద్ద పెద్ద రచయితలు కూడా ఈ అపరాధ పరిశోధన నవలలు రాశారండి. అప్పట్లో అంటే 1950-40 ప్రాంతాల్లో ఎక్కువగా బెంగాలీ నవలల్ని తెలుగులోకి అనువాదం చేస్తూ ఉండేవాళ్ళు. అలా బెంగాలీలో పాంచకడి దేవ్ అనే ఆయన కొన్ని డిటెక్టివ్ నవలలు రాశారు. ఇదంతా 1950 సంగతి అండి. వాటిని తెలుగులోకి మాయావి, మాయావిని, మనోరమ, వాడేవీడు ఇలాంటి పేర్లతోటి అనువదించారు. ఎవరు? వెంకట పార్వతీశ్వర కవులండి. చాలా పేరున్నటువంటి కవులే వాళ్ళు. మామూలుగా కావ్యాలు కూడా రాసిన వాళ్ళు ఈ బెంగాలీలో ఉన్నటువంటి డిటెక్టివ్ నవలని తెలుగులోకి అనువాదం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రసిద్ధమైన రచయితలు కూడా ఈ డిటెక్టివ్ నవలలు రాశారు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. అలాగే రామాయణ కల్పవృక్షం రాసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ అపరాధ పరిశోధన నవలు రాశారండి. దాని పేరు దిండు కింద పోక చెక్క లేకపోతే జేబు దొంగ, ఆ రెండిట్లో ఏదో ఉందండి. ఆయన కూడా అపరాధ పరిశోధన నవలు రాశారు. ఆరుద్ర గారు సినిమా పాటలు రాసేవాళ్ళు చూడండి, ఆయన కూడా డిటెక్టివ్ నవలలు రాశారు. అయితే ఈ డిటెక్టివ్ నవలల్ని అందరూ కూడా ఎందుకు పెద్దగా పట్టించుకోలేదు, చిన్న చూపు చూసేవాళ్ళు అంటే అవి నేల విడిచి సాము చేసే కథలుండేవి, అందులో ఉండేటువంటి పాత్రలు కానీ ప్రదేశాలు కానీ ఎవరు కూడా ఊహించగలిగేవి కాదు, అందులో పెద్ద రాయడానికి పెద్ద కష్టం లేదు అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి అంత కల్పితమైనటువంటి కథలు కావాలంటే చాలా ఆలోచనా శక్తి ఉండాలండి రచయితలకు కూడా. పైగా ఈ డిటెక్టివ్ నవలలు చేసినటువంటి పెద్ద ఉపయోగం ఏమిటంటే ఆ రోజుల్లో అంటే మళ్ళీ 1950-60 ప్రాంతాల్లో సాధారణంగా మామూలుగా వచ్చినటువంటి నవలలన్నీ కూడా కొంచెం ఉన్నత స్థాయిలో ఉండేవి. అంటే సాధారణమైన పాఠకుడికి అందుబాటులో లేకుండా ఉండేవి. చాలా సీరియస్ గా చదివే పాఠకులు తప్ప అలవోకగా చదువుకుందామనే పాఠకులకు అందుబాటులో ఉండేవి కాదు. అలాంటి రోజుల్లో వచ్చిన ఈ డిటెక్టివ్ నవలలు అక్షరాస్యుల్ని పాఠకులుగా తయారు చేసినాయి. అంటే కేవలం లిటరేట్స్ అనుకున్న వాళ్ళని ఒక రీడర్స్ సెట్ గా తయారు చేసినాయండి ఈ డిటెక్టివ్ నవలలు. ఈ డిటెక్టివ్ నవలల వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందని, దాంతో చదువుకునే వాళ్ల సంఖ్య కూడా పెరిగిందని ఒక విశ్లేషణ చెబుతుంది. అందువల్ల ఈ డిటెక్టివ్ నవలల పాత్రని తెలుగు సాహిత్యంలో తక్కువ అంచనా వేయలేం. నిజానికి మరి డిటెక్టివ్ నవలలు లేకపోతే ఇంతమంది చదువరులు ఉండేవాళ్లా అనేది సందేహాస్పదం. ఏమైందంటే 1950-1980 వరకు ఈ డిటెక్టివ్ నవలలు విపరీతంగా వచ్చినాయండి తెలుగు సాహిత్యంలో. 1950-65 అప్పటి వరకు కూడా తెలుగులో సాంఘిక నవలల్లో చదివించేవి ఎక్కువగా రాలేదు. ఎద్దనపూడి సులోచనారాయణ గారు నవలలు రాయడం మొదలు పెట్టాక
దాంట్లో ఉన్నటువంటి శైలి, కథ, పాత్రలు ఇవన్నీ కూడా చాలా మందికి దగ్గరలో ఉండడంతో ఎక్కువ మంది చదువులు అయ్యారు. కానీ అప్పటి వరకు వాళ్ళు ఈ డిటెక్టివ్ నవలలు చదువుతూ ఉండేవాళ్ళు. డిటెక్టివ్ నవలల్లో శైలి చాలా సరళంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది, పెద్దగా మెదడుకు పదును పెట్టేదే ఉండదు, కాలక్షేపానికి చదువుకోవచ్చు. అలా తయారైనటువంటి పాఠకులు ఎద్దనపొడి సులోచనారాయణ గారి నవలలతోటి 1965 నుంచి సాంఘిక నవలకి నెమ్మదిగా రావడం మొదలుపెట్టారు. 1970 ఆ దశకంలో ఎద్దనపొడి సులోచనారాయణ గారి నవలలతో పాటుగా డిటెక్టివ్ నవలలు కూడా బాగానే ఉన్నాయండి మార్కెట్ లో. 1980 వచ్చేసరికి యండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వాళ్ల నవలల ప్రభంజనం రావడంతో ఈ డిటెక్టివ్ నవలల యొక్క ప్రభంజనం కొంచెంగా తగ్గింది. 1980 నుంచి దాదాపుగా 85 ఆ ప్రాంతాలు వచ్చేసరికి చాలా తగ్గిపోయింది. 90 తర్వాత ఈ డిటెక్టివ్ నవలల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికేదో ఒకటి రెండు పత్రికల్లో ఒకళ్ళిద్దరు రచయితలు తప్ప ఆ 1960-70 వచ్చినటువంటి సంఖ్యలో ఉన్నన్ని డిటెక్టివ్ నవలలు కానీ డిటెక్టివ్ సాహిత్యం కానీ ఇప్పుడు రావటం లేదు. దానికి కారణం ఇదే, వేరే వేరే ప్రక్రియలు వచ్చి ఈ పాఠకులందరినీ తమ వైపు మళ్లించుకోవడం. కానీ ఈ వేరే వేరే రచయితలు రాక ముందు మాత్రం డిటెక్టివ్ నవలల వల్లనే తెలుగు వాళ్లలో పాఠకుల సంఖ్య ఎక్కువగా పెరిగింది అని ఒక విశ్లేషణ చెబుతుందండి. ఈ డిటెక్టివ్ నవలల్లో ఎందుకు ఎక్కువ మంది చదవడానికి ఇష్టపడే వాళ్ళంటే చిన్న చిన్న వాక్యాలు, ఏదో ఒక ఊహాలోకంలో ఉండేటటువంటి కాల్పనిక సాహిత్యం, వేరే దేశంలో జరుగుతుంది, ఆ దేశం మనం వెళ్ళలేం, అక్కడున్నటువంటి పాత్రలు, అక్కడున్నటువంటి సన్నివేశాలు, ఇలాంటివన్నీ కూడా తేలికగా మామూలు పాఠకులను కూడా ఆకర్షించగలిగేవి. మొట్టమొదట్లో ఈ డిటెక్టివ్ నవలలు మామూలుగానే వచ్చేవి, అంటే మామూలు పుస్తకాల్లాగే ఉండేవి. ఆ రోజుల్లో డిటెక్టివ్ నవలలు చదివిన వాళ్ళకి ఎవరికైనా గుర్తుంటే కనుక డిటెక్టివ్ నవల అనగానే అరచేతి సైజులో ఉంటుంది, జేబులో పడుతుంది, అందుకనే దాన్ని పాకెట్ సైజు అనేవాళ్ళు. ఈ డిటెక్టివ్ నవలలు పాకెట్ సైజులోకి రావడం మొదలైంది ఎప్పుడంటే ఆరుద్ర గారి నవలతోనండి. సినీ పాటల రచయిత ఆరుద్ర గారు, ఆయన పలకల వెండి గ్లాసు, అనాకొక బేడ స్టాంపు, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉందండి పేరు. ఈ పేర్లు కూడా విచిత్రంగా ఉంటూ ఉండేవి డిటెక్టివ్ నవలకి. ఆరుద్ర గారు రాసిన ఆ నవల మొట్టమొదటిసారిగా పాకెట్ సైజులో వచ్చింది తెలుగులో. అప్పటి నుంచి మిగతా రైటర్లందరూ కూడా, అంటే ఈ డిటెక్టివ్ నవలలు రాసే వాళ్ళందరూ కూడా పాకెట్ సైజులో ముద్రించడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా డిటెక్టివ్ నవల అనగానే ఆ రోజుల్లో చదివిన వాళ్ళకి ఆ పాకెట్ సైజులు అనేటువంటి పుస్తకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇంకొక కోణం ఏమిటంటే డిటెక్టివ్ నవలల్లో ఎక్కువగా ఈ పాకెట్ సైజులో ఉండే డిటెక్టివ్ నవలలు అప్పట్లో బడ్డీ కొట్లలో ఎప్పుడు వేలాడుతూ కనపడుతూ ఉండేవి. అలాగే ఈ డిటెక్టివ్ నవలలు కూడా ఇప్పుడు సినిమాలు ఎలా విడుదలవుతున్నాయో అలాగే నెలకొకటి అందులో భాగాలుగా ఒకటో భాగం రెండో భాగం అలా విడుదలవుతూ ఉండేవి. ఇవి కాక అణా లైబ్రరీలోనే ఉండేవండి, అంటే రెంటల్ లైబ్రరీలు. అప్పట్లో ఒక అణా ఇస్తే ఒక పుస్తకం ఇచ్చేవాళ్ళు ఇంటికి తీసుకెళ్లి చదువుకోవడానికి. ఆ అణా లైబ్రరీల వల్ల కూడా డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువగా సర్క్యులేషన్ లో ఉండేవి. కేవలం ఈ డిటెక్టివ్ పుస్తకాలు నవలల రూపంలోనే కాకుండా ఆ రోజుల్లో కేవలం డిటెక్టివ్ సాహిత్యంతో కొన్ని పత్రికలు కూడా వచ్చాయండి, ముఖ్యంగా మాసపత్రికలు. మొట్టమొదట్లో ఈ కేవలం డిటెక్టివ్ సాహిత్యంతో వచ్చినటువంటి మాసపత్రిక పేరు డిటెక్టివ్. ఆ డిటెక్టివ్ పత్ర యొక్క సంపాదకుడు వైవి రావు అని, ఆయన కొన్ని సినిమాలు కూడా తీశారు. పగ సాధిస్తాని హీరో కృష్ణ గారి సినిమాల్లోకి వెళ్ళిన కొత్తలో వచ్చింది, ఆ సినిమా తీసింది ఈ డిటెక్టివ్ అనే పత్రిక యొక్క సంపాదకుడు. అలాగే అపరాధ పరిశోధన అని హైదరాబాద్ నుంచి వచ్చేది, దాన్ని క్లుప్తీకరించి అపన అనేవాళ్ళు. ఆ అపరాధ పరిశోధనలో కూడా పూర్తిగా డిటెక్టివ్ సాహిత్యం ఉండేది, దాని సంపాదకుడి పేరు శ్యామ్ దామోదర్ రెడ్డి. అలాగే పత్తేదారు అని ఇంకొక డిటెక్టివ్ సాహిత్య పత్రిక కూడా కొన్ని రోజులు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే డిటెక్టివ్ సాహిత్యం అనేది ఆ రోజుల్లో కేవలం నవలలకే కాకుండా ఇలా పత్రికా రంగంలో కూడా దూసుకొచ్చింది. ఇదంతా 60-80 ఆ ప్రాంతాల్లోనండి. అలాగే తెలుగు సినిమాలు కూడా ఈ డిటెక్టివ్ కథలకి అతీతం అవలేదు. నిజానికి హీరో కృష్ణ గారికి మొట్టమొదటిసారిగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా గూఢచారి 116. డిటెక్టివ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో గూఢచారి అని పత్తేదారు అని రెండు మాటలు ఉన్నాయండి. హీరో కృష్ణ గారు గూఢచారి 116తో మొదలు పెట్టాక ఆ జేమ్స్ బాండ్ సినిమాల ప్రభావంతో ఆ డిటెక్టివ్ సినిమాలు కూడా ఎక్కువగా వచ్చినాయి. 67 అప్పటి నుంచి దాదాపుగా 75, ఒక 10 సంవత్సరాల పాటు డిటెక్టివ్ సినిమాలు కూడా ఎక్కువగా వచ్చినాయండి. అంతగా ఈ డిటెక్టివ్ సాహిత్యం తెలుగు పాఠకుల్ని ప్రేక్షకుల్ని ఆవరించింది ఆ 20-30 సంవత్సరాల్లోనూ. ఇదండి విలక్షణమైనటువంటి రచనా ప్రక్రియ అన్నాను కదా, ఆ విలక్షణమైన రచనా ప్రక్రియ ఏమిటంటే డిటెక్టివ్ సాహిత్యం అన్నమాట. ఇప్పుడు
ఈ విలక్షణమైనటువంటి రచనా ప్రక్రియలో విశిష్టమైనటువంటి రచయిత, ఆయన గురించి మాట్లాడుకుందాం. అది ఈ రోజు అంశం. ఆ రోజుల్లో డిటెక్టివ్ నవలలు రాసిన వాళ్లలో కొంతమంది రచయితల పేర్లు చెప్పుకోవాలంటే విశ్వభరత్, విశ్వమోహన్, విశ్వప్రసాద్, గిరిజ శ్రీ భగవాన్, కొప్పిశెట్టి, టెంపోరావు, భయంకర్ ఇలాంటి పేర్లన్నీ ఉండేవండి. కనకమేడల, వీళ్ళందరూ కూడా డిటెక్టివ్ నవలు రాస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళందరిలోకి కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందింది కొమ్మూరి సాంబశివరావు గారు. ఆ కొమ్మూరి సాంబశివరావు గారి గురించి ఈ రోజు మాట్లాడుకుందామండి. చాలా ఆసక్తికరమైనటువంటి జీవితం అయింది. కొమ్మూరి సాంబశివరావు గారి నవలలు మిగతా నవలల కంటే ఎందుకు ప్రత్యేకంగా కనిపించేవంటే చాలా సులువైన వాక్యాలు, చాలా సరళంగా ఉండేవి. చిన్న చిన్న వాక్యాలు, ఎక్కడ పాఠకుని ఏమాత్రం ఇబ్బంది పెట్టనటువంటి కథనం, చదువుతుంటే అలా సులువుగా వెళ్లిపోతూ ఉంటుంది. అలాగే ఈ డిటెక్టివ్ నవల పాకెట్ సైజులో ఉండేది, కేవలం 144 పేజీలు మాత్రమే ఉండాలి. దానికి ఆ పరిమితి కూడా ఉండేది, ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు వేసేవాళ్ళు కాదు. అన్ని పేజీల్లో ఒక చక్కటి ఉత్కంఠభరితమైన కథని నడిపించాలి. దానికి కొమ్మూరి సాంబశివరావు గారి యొక్క శైలి చాలా విలక్షణంగా ఉండేది, పాఠకులను ఎక్కువగా ఆకట్టుకునేది. ఆయన ఒక చాప్టర్ ముగించారు అంటే, పుస్తకంలో ఒక అధ్యాయం ముగిసింది అంటే, మళ్ళా వచ్చే అధ్యాయం ఎప్పుడు చదువుతామా అని పాఠకుల్లో ఆత్రుత ఉండేలాగా ముగించేవాళ్ళు. ఉదాహరణకి డిటెక్టివ్ ఎక్కడో రూమ్ లోకి వెళ్ళాడు, దబ్బున అతని నెత్తి మీద ఒక పెద్ద దెబ్బ పడింది, లైట్ ఆరిపోయింది, అక్కడ అధ్యాయం అయిపోయింది. తర్వాత ఏం జరిగింది అని తర్వాత అధ్యాయానికి వెళ్ళడానికి పాఠకుడు ఉత్సాహం చూపించేవాడు. కానీ తర్వాత అధ్యాయంలో దీని గురించి రాయకుండా ఇంకో దాని గురించి రాసేవాళ్ళు, మళ్ళా ఆ తర్వాత అధ్యాయానికి వెళ్ళాలి. ఈ విధంగా సస్పెన్స్ అనేది అక్కడ కొనసాగిస్తూ నవలంతా చదివించేవాళ్ళండి. చిట్ట చివరి పేజీలో ఈ నవలలో ఉన్నటువంటి రహస్యం ఏదో, హంతకుడు ఎవరో ఇలాంటిది ఏదో చిట్ట చివరి పేజీలో చెప్పేవాళ్ళు. ఈ ప్రక్రియని ఎక్కువగా అవపోసన పట్టి అతి తేలిగ్గా ఎక్కువ మంది పాఠకుల దగ్గరికి తీసుకెళ్లగలిగింది కొమ్మూరి సాంబశివరావు గారు. మీలో చాలా మంది ఆ తరం వాళ్ళు తెలుగు డిటెక్టివ్లు చదివి ఉండొచ్చు, ఈ తరం వాళ్ళైనా తెలుగు డిటెక్టివ్లు కాకపోయినా ఇంగ్లీష్ లో జేమ్స్ బాండ్ నవలలు ఇలాంటివి తప్పనిసరిగా చదివే ఉంటారు. ఈ డిటెక్టివ్ నవలల్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయండి. ఏమిటంటే మర్డర్ మిస్టరీ, ఆ మర్డర్ మిస్టరీ లాంటి నవలల్లో ఏమిటంటే ఏదో ఒక హత్య జరుగుతుంది, ఆ హత్య ఎలా జరిగింది అనేది డిటెక్టివ్ కనిపెట్టాలి, అలా నడుస్తుంది కదా. ఇంకొక వర్గం డిటెక్టివ్ నవలలు క్రైమ్ ఫిక్షన్, ఒక నేరం జరుగుతుంది, ఆ నేరస్తుడిని పట్టుకోవడానికి డిటెక్టివ్ చేసేటటువంటి ప్రయత్నాలు. ఇంకో రకం స్పై థ్రిల్లర్, అంటే ఏదో దేశం నుంచి మన దేశానికి ఎవరో గూఢచారులు వస్తారు, ఆ గూఢచారులను ఎదిరించడానికి మన దేశం గూఢచారులు వెళ్లడం. మన దేశం అంటే ఇక్కడ ఏ దేశమైనా అవచ్చండి, భారతదేశం కావచ్చు, ఇంకో దేశం కావచ్చు. ఇలాంటి వాటిని స్పై థ్రిల్లర్స్ అని, పొలిటికల్ థ్రిల్లర్స్ అని అంటారు. మనం కేవలం డిటెక్టివ్ నవలలే అనుకుంటాం, కానీ దాంట్లో ఇన్ని విభాగాలు ఉన్నాయన్న విషయం ఆ డిటెక్టివ్ నవలలు రాసిన వాళ్ళకి, డిటెక్టివ్ నవలని బాగా అధ్యయనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇన్ని విభాగాల డిటెక్టివ్ నవలల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు కొమ్మూరి సాంబశివరావు గారు. కొమ్మూరి సాంబశివరావు గారి యొక్క రచనా శైలి చూసి నేను రాయడం మొదలు పెట్టాను, ఆయన రచనా శైలినే ఇప్పటికీ నేను పాటిస్తున్నాను అన్నారు ప్రఖ్యాత రచయిత, ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. ఇప్పటికి కూడా ఆయన చెప్తూ ఉంటారు, నా వాక్యాలన్నీ కూడా నేను కొమ్మూరి సాంబశివరావు గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను, ఆయన ఎలా రాస్తారో అంత సరళంగా రాయడం వల్లే నేను కూడా ఎక్కువ పాఠకులకి దగ్గర అవ్వగలిగాను అని మల్లాది గారు చెప్తూ ఉంటారు. ఇంకా ఈ కొమ్మూరి సాంబశివరావు గారి ప్రత్యేకతలు ఏమిటంటే, ఆయన జీవిత చరిత్రలోకి వెళ్లబోయే ముందు ఆయన ప్రత్యేకతలు చెప్తున్నానండి. ఆయన జీవించి ఉన్నంత కాలం ఎప్పుడూ కూడా ఆయన ఫోటో ఎక్కడా ప్రచురించుకోలేదు. మల్లాది గారు కూడా అదే చెప్తారు, నా ఫోటో ఎప్పుడూ ప్రచురించుకోకపోవడానికి కారణం నేను గురువుగా భావించేటటువంటి కొమ్మూరి సాంబశివరావు గారు. కొమ్మూరి సాంబశివరావు గారు చనిపోయాక మాత్రమే ఆయన ఎలా ఉంటారో ఆయన అభిమాన పాఠకులందరికీ తెలిసింది. మధ్యలో ఒకసారి 1986 ఆయన క్లుప్తంగా ఒక ఫోటో వేశారు, కానీ ఒక పత్రికలో ఎక్కువ మంది గమనించలేదు దాన్ని. ఇంకా కొమ్మూరి సాంబశివరావు గారి ప్రత్యేకతలు, ఆయన దాదాపుగా 20 సంవత్సరాల వ్యవధిలో 90 నవలలు రాశారండి. ఆ 90 డిటెక్టివ్ నవలలు కూడా 10 లక్షల కాపీలు అమ్ముడుపోయినాయి. ఇదంతా ఎప్పుడు మనం 1970 ప్రాంతాల్లో చెప్పుకుంటున్నాం. అప్పట్లో మరి జనాభా, తెలుగు జనాభా ఎంత ఉండేది, తెలుగు జనాభాలో చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్లతో పోలిస్తే మరి 10 లక్షల కాపీలు అమ్ముడవడం అంటే చాలా గొప్ప కదండి. అలాగే కొమ్మూరి సాంబశివరావు గారి నవలలు సినిమాల్లాగా విడుదలవ్వేవి. ఒక నవల వరుసలే విడుదలవుతుంటే వచ్చే నెల 10వ తారీఖు ఇది వస్తుంది, 15వ తారీఖు ఇది వస్తుంది, 20వ తారీఖు ఇది వస్తుంది అని చిన్న చిన్న వాల్ పోస్టర్ లాంటివి కూడా ఈ బడ్డీ కొట్ల దగ్గర పెడుతూ ఉండేవాళ్ళు. అంత
ప్రఖ్యాతిని తెచ్చుకున్నారండి కొమ్మూరి సాంబశివరావు గారు. అయితే డిటెక్టివ్ నవల రచయితగా అందరికీ తెలిసినటువంటి కొమ్మూరి సాంబశివరావు గారు డిటెక్టివ్ నవలలు మొదలు పెట్టడానికి ముందు ఆయన 2-3 పత్రికలు నడిపారని, ఆయనకి సినిమా రంగంతో కూడా పరిచయం ఉండేదని, ఎన్నో డక్కామొక్కీలు తిన్నాక జీవనోపాధి కోసం అని ఈ డిటెక్టివ్ నవలలు మొదలు పెట్టారని, ఆయన చదువుకున్నది కేవలం SSLC మాత్రమేనని చాలా మందికి తెలియదు. అంత ఆసక్తికరమైనటువంటి జీవిత విశేషాలు ఉన్న కొమ్మూరి సాంబశివరావు గారు, ఎంతో మంది చదువరులని పాఠకులుగా మార్చిన కొమ్మూరి సాంబశివరావు గారు 1994 మరణించారండి. కొమ్మూరి సాంబశివరావు గారి గురించి తెలుసుకోవడానికి మనం తెనాలి వెళ్లాలండి. తెనాలిలో కొమ్మూరి వెంకటరామయ్య గారు అని ఒక ఆయన 1920 ప్రాంతాల్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉండేవాళ్ళు. ఈ కొమ్మూరి వెంకటరామయ్య గారు ఎవరంటే, చలం అనే పేరు విన్నారు కదా మీరు, ప్రఖ్యాత రచయిత గుడిపాటి వెంకట చలం. ఆయన సొంత తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్య గారు. అదేమిటి గుడిపాటి వెంకట చలం గారి ఇంటి పేరు గుడిపాటి, ఈయన పేరు కొమ్మూరి, సొంత అన్నదమ్ములు ఎలా అవుతారంటారా? నిజానికి గుడిపాటి వెంకట చలం గారి ఇంటి పేరు కొమ్మూరే. అయితే వాళ్ల తాతగారు చిన్నప్పుడు దత్తత తీసుకోవడంతో ఆయన పేరు గుడిపాటి అయ్యింది. ఆ ప్రఖ్యాత రచయిత చలం గారి తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్య గారు ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉండేవాళ్ళు. ఈ కొమ్మూరి వెంకటరామయ్య గారి భార్య కొమ్మూరి పద్మావతీదేవి గారు. మీకు బాగా గుర్తుంటే మనం రైతు బిడ్డ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొమ్మూరి పద్మావతి గారి గురించి ప్రస్తావించుకున్నాం. ఈ కొమ్మూరి పద్మావతీదేవి గారు ఆ రోజుల్లో బళ్ళారి రాఘవ గారితో కలిసి రంగస్థల నాటకాలు, సినిమాల్లో కూడా పాత్రలు పోషించారండి. ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం ఒక వర్గం వాళ్లు మాత్రమే రంగస్థల నాటకాలు నటిస్తున్న రోజుల్లో బళ్ళారి రాఘవ గారు కుటుంబ స్త్రీలు కూడా, ఉన్నత కుటుంబానికి చెందిన స్త్రీలు కూడా రంగస్థలం మీద నటించవచ్చు, నటించాలి అని ఆయన కేవలం ప్రబోధించడమే కాకుండా ఆయన భార్యతో కూడా రంగస్థలం మీద నాటకం వేయించారు. ఆ ప్రభావంతో కొమ్మూరి పద్మావతీదేవి గారు బళ్ళారి రాఘవ గారితో కలిసి రంగస్థల నాటకాలే కాకుండా సినిమాల్లో కూడా వేశారు. ఆ కొమ్మూరి వెంకటరామయ్య పద్మావతీదేవి గారికి 3 పిల్లలు. పెద్దమ్మాయి పేరు వరూధిని. ఆవిడ ఆ తర్వాత రోజుల్లో ప్రఖ్యాత రచయిత కొడవటి గట్టి కుటుంబరావు గారికి భార్య అయ్యారు. 2వ సంతానం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న కొమ్మూరి సాంబశివరావు గారు. కొమ్మూరి సాంబశివరావు గారికి ఇంకొక చెల్లెలు ఉండేవాళ్ళు. ఆవిడ పేరు ఉషారాణి. తెలుగు సాహిత్యంలో బాగా పరిచయం ఉన్న వాళ్ళకి ఉషారాణి భాటియా అనే పేరు చాలా పరిచయం అయి ఉంటుందండి. ఆవిడ చక్కటి కథలు రాసేవాళ్ళు 1970-80 ప్రాంతాల్లో. ఒక ఉత్తర భారతీయుడిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆవిడ పేరు ఉషారాణి భాటియా అయింది. ఆ తర్వాత రోజుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ బుక్ ట్రస్ట్ లో తెలుగు విభాగానికి అధిపతిగా కూడా పనిచేశారు. అంటే మొత్తానికి కొమ్మూరి వెంకటరామయ్య గారి సంతానంలో ఇద్దరు రచయితలు అయితే కనుక ఒక అల్లుడు కూడా రచయిత, వాళ్ళంతా కూడా అలా కళాకారుల కుటుంబంలాగా అయ్యింది. ఈ కొమ్మూరి వెంకటరామయ్య గారు తెనాల్లో ప్రెస్ నడుపుతూ ఉంటున్నప్పుడు అక్కడ వాళ్ళ అన్నయ్య గారి చలం గారి పుస్తకాలు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పుస్తకాలు ఇవన్నీ కూడా ప్రచురిస్తూ ఉండేవాళ్ళు. వాటితో పాటుగా కాంగ్రెస్ పుస్తకాలు కూడా ముద్రిస్తూ ఉండేవాళ్ళు. 1920 ప్రాంతాల్లో మరి ఇంకా భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు కదా. ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ పుస్తకాలు ప్రచురిస్తున్నారు అన్న నెపంతో కొమ్మూరి వెంకటరామయ్య గారి ప్రెస్ను మూసివేయించేశారు. అప్పుడు ఆయన జీవనోపాధి కోసమని తెనాల నుంచి మద్రాసు వెళ్లారు. 1928-29 ప్రాంతాల్లో ఆయన మద్రాసు వెళ్లడానికి 2 సంవత్సరాల ముందు జన్మించారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొమ్మూరి సాంబశివరావు గారు. 1926 పుట్టారండి కొమ్మూరి సాంబశివరావు గారు. వాళ్ళ నాన్నగారు మద్రాసు వెళ్లేసరికి ఆయనకి 2 సంవత్సరాల వయసు అనమాట. మద్రాసు వెళ్లి కొమ్మూరి వెంకటరామయ్య గారు అక్కడ ఒక ప్రెస్ లో పనిచేశారు. ప్రెస్ లో కొంతకాలం పనిచేశాక ఆయనే సొంతంగా ఒక పత్రిక పెట్టుకున్నారు. ఆ పత్రిక పేరు తెలుగు సినిమా. అప్పట్లోనే కొత్తగా తెలుగు టాకీలు వచ్చినాయి, 1931-32 వచ్చినాయి కదా. వాటి విశేషాలు అందించడానికి ఈయన తెలుగు సినిమా అనే పత్రిక పెట్టారు. కొంతకాలం బాగానే నడిచింది, కానీ నష్టాలు రావడంతో ఆయన పత్రికను మూసేశారు. ఎవరు? కొమ్మూరి వెంకటరామయ్య గారు, కొమ్మూరి సాంబశివరావు గారి నాన్నగారు. కొమ్మూరి సాంబశివరావు గారికి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో సాహిత్య వాతావరణం, ఈ ప్రముఖ రచయితలందరూ ఇంటికి రావడం, వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం, దీంతో కొమ్మూరి సాంబశివరావు గారికి చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం అంటే ఆసక్తి పెరిగింది. ఆయన 14వ సంవత్సరంలో ఉండగా మొట్టమొదటిసారిగా ఒక ప్రేమ కథ రాశారట కొమ్మూరి సాంబశివరావు గారు. అదే ఆయన రాసిన మొట్టమొదటి రచన. SSLC వరకు మాత్రమే చదువుకున్నారు. ఇంకో విచిత్రం ఏమిటంటే తర్వాత రోజుల్లో ఆయన శైలితోటి అసంఖ్యాకమైన తెలుగు పాఠకుల్ని ఆకట్టుకున్న కొమ్మూరి సాంబశివరావు గారికి SSCలో అతి తక్కువ మార్కులు వచ్చింది తెలుగు సబ్జెక్టులోనే. అదేం జరిగిందంటే తెలుగు సబ్జెక్టులో సమాధానం రాసేటప్పుడు ఈయన గ్రాంధిక భాషలో కాకుండా వాడుక భాషలో రాశారట.
అది చదివి మాస్టర్లు నువ్వు గ్రాంధిక భాషలో రాయాలి, వాడుక భాషలో రాశావు కాబట్టి నీకు తక్కువ మార్కులు వేస్తున్నాము అని ఆయనకు మార్కులు తగ్గించారు. కానీ అదే వాడుక భాష శైలి, కొమ్మూరు సాంబశివరావు గారి శైలి ఆ తర్వాత రోజుల్లో 10 లక్షల కాపీలు అమ్ముడుపోయే రచయితనిగా చేసినాయండి. ఏమైతే నేను ఎస్ఎల్సి మాత్రమే చదువుకున్నారు, ఎస్ఎల్సి తర్వాత ఆయన చదువుకోలేదు. ఎస్ఎల్సి అవగానే ఆయనకి ఏదైనా ఉద్యోగం కావాలని వాళ్ల నాన్నగారు ఒక పత్రికలో విలేకరిగా పెట్టారు. నార్ల వెంకటేశ్వరరావు గారిని ఆయన పత్రిక సంపాదకుడిగా ఉండేవాడు ఆంధ్రప్రభకి. ఇది 1946 ప్రాంతాల్లో, ఇంకా స్వాతంత్రం రాకముందండి. అందులో పత్రికా విలేకరిగా చేరారు కొమ్మూరు సాంబశివరావు గారు. ఆయన పని ఏమిటంటే మద్రాసు అసెంబ్లీకి వెళ్లి వార్తలు తీసుకుని రావడం. ఒక 2 సంవత్సరాలు చేశారు ఆ ఉద్యోగం, ఆయనకి నచ్చలేదు, దాంట్లో పెద్దగా ఆయనకేమీ తృప్తి లభించలేదు. అందుకని 1948లో అక్కడ ఉద్యోగం మానేసేసి కొమ్మూరు సాంబశివరావు గారు ఏం చేద్దామని ఆలోచించి అంతకు ముందు 15 సంవత్సరాల క్రిందట వాళ్ల నాన్నగారు పెట్టినటువంటి తెలుగు సినిమా అనే పత్రికని ఆయన పునఃప్రారంభించారు. 1948లో కొమ్మూరు సాంబశివరావు గారి సంపాదకత్వంలో తెలుగు సినిమా అనే పత్రిక మొదలైంది. దానికి పబ్లిషర్ గా వాళ్ల నాన్నగారు ఉండేవాళ్లు. అప్పట్లో అంటే ఈ 1948 ప్రాంతాల్లోనే కదండి మన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి వీళ్ళందరూ వచ్చింది సుమారుగా 2-3 సంవత్సరాలు అటు ఇటుగా కదా. ఆ రోజుల్లో ఈ పత్రికలో వీళ్ల కథలన్నీ వచ్చేవి. నిజానికి ఎన్టీ రామారావు గారి గురించి, అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి, ఎస్వి రంగారావు గారి గురించి మనం సాధికారికంగా తెలుసుకోవాలంటే అప్పట్లో వచ్చిన తెలుగు సినిమా పత్రికలు చూస్తే కరెక్ట్ సమాచారం దొరుకుతుందండి మనకి. అంతేకాకుండా ఈ తెలుగు సినిమా పత్రిక ఆ రోజుల్లోనే 1948 ప్రాంతాల్లోనే చాలా విభిన్నంగా తీసుకొస్తూ ఉండేవాళ్లు. చక్కటి ముద్రణ, హాలీవుడ్ పత్రికల స్థాయిలో రంగుల పేపర్లు, తారలతోటి ఇంటర్వ్యూలు చాలా విభిన్నంగా ఉండేది. ఎలాగంటే పాఠకుల దగ్గర నుంచి వీళ్ళు ఉత్తరాలు అవి రాయమని చెప్పి వాళ్లలో ఎంపిక చేసేవాళ్ళని మద్రాసు పిలిపించి మద్రాసు స్టూడియోలు చూపించేవాళ్లు, ఈ నెల అతిథులు అని వాళ్ళని పరిచయం చేసేవాళ్లు. ఇలా చాలా విచిత్రమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి శీర్షికలతో ఆ తెలుగు సినిమా అనే పత్రిక చాలా బ్రహ్మాండంగా నడిచింది. ఆ రోజుల్లో ఆ పత్రికతోటి వాళ్ల నాన్నగారు ఎప్పుడైతే ఇబ్బందుల్లోకి వెళ్లిపోయారో పత్రిక మూసేసి వాటన్నిటిని అధిగమించి ఈయన చక్కటి సంపాదనా పరుడై ఆ రోజుల్లోనే మ్యారిస్ మైనర్ కారు కూడా కొన్నారటండి కొమ్మూరు సాంబశివరావు గారు. ఏది కేవలం ఈ పత్రికతో వచ్చిన లాభాలతోటి అంత దిగ్విజయంగా నడిచేది. అంత దిగ్విజయంగా నడుస్తున్న తెలుగు సినిమా పత్రిక ఒక సమస్య వల్ల అది ఇబ్బందుల్లో పడింది. సమస్య ఏమీ లేదు, కొమ్మూరు సాంబశివరావు గారు అన్ని చూసుకుంటూ ఉండేవాళ్లు. కవర్ పేజీ నుంచి చివరి పేజీ వరకు అన్ని ఆయనే చూసుకోవాలి. రాసేది ఆయనే, ఇంటర్వ్యూలు చేసేది ఆయనే, పుస్తకం ప్రచురించేది ఆయనే, అన్ని ఆయనే చేస్తుండేవాళ్ళు. దాంతో ఏమైంది, ఈయనకి ఎప్పుడైనా వ్యక్తిగతంగా చిన్న ఇబ్బంది వచ్చింది అంటే ఈ పత్రిక క్వాలిటీ దెబ్బతినేది లేదా సమయానికి వచ్చేది కాదు. దాంతో ఒక 4-5 సంవత్సరాలు వైభవంగా నడిచాక కేవలం ఆయన స్వయంకృతాపరాధం వల్ల, అంటే వేరే వాళ్ళు ఎవరూ లేక ఒక్కడే ఆ పత్రిక చూసుకోవడం వల్ల ఆ పత్రిక కూడా పడిపోయే స్థాయి వచ్చింది. ఆ పత్రిక పడిపోయాక కొమ్మూరు సాంబశివరావు గారు మళ్ళా మంజూష అని ఒక సాహితీ పత్రికను మొదలుపెట్టారు. సినిమా పత్రిక కాకుండా లిటరీ మ్యాగజైన్, అది కూడా కొన్నాళ్ళని గడిచింది, అది కూడా మూతపడిపోయింది. ఈ విధంగా ఆయన చదువుకున్నాక ఉద్యోగంలోకి వెళ్లి సినిమా పత్రికతో సంపాదించి మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. ఇదంతా జరిగేసరికి కొమ్మూరు సాంబశివరావు గారి వయసు దాదాపుగా 30 సంవత్సరాలండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొమ్మూరు సాంబశివరావు గారి రచనలన్నీ కూడా ఆయన 30 సంవత్సరాల తర్వాత రాసినవి అనమాట. ఆయన 30 సంవత్సరాల వయసులో ఏం చేయాలి అని ఆలోచించారు. సంపాదించాను, మళ్ళా పోయింది, మరి ఇప్పుడు మళ్లీ సంపాదించాలి, ఏం చేయాలి సంపాదించాలంటే ఆయనకి తెలిసింది రాయడం. అంతవరకు సినిమా వార్తలు రాశారు. అప్పుడు ఆయన ఏ నవలలు రాస్తే బాగుంటుంది అని ఊహించి ఈ డిటెక్టివ్ నవలల వైపు వెళ్లారు. మొట్టమొదటిసారిగా ఆయన రాసినటువంటి డిటెక్టివ్ నవల లక్షాధికారి హత్య. నవల అయితే రాశారు, మరి దాన్ని పబ్లిష్ చేసి దాన్ని అంత పంచాలి, పంపిణీ చేయాలి కదా ఆంధ్రదేశం అంతా. దానికోసమని ఆయనే ప్రత్యేకంగా ఆధునిక గ్రంథమాల అని ఒక పబ్లిషింగ్ హౌస్ ను కూడా మొదలుపెట్టారు. పుస్తకాలు కనుక పంపిణీ చేయాలి అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఏజెంట్లు అనేవాళ్ళు ఉంటారు. ప్రతి ఊళ్ళోనూ ఏజెంట్లు ఉంటే వాళ్ళకి పుస్తకాలు పంపిణీ చేస్తే వాళ్ళు ఆ ఊళ్ళో ఉండేటటువంటి షాపుల్లో పెట్టి అమ్మిస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఈయన తెలుగు సినిమా పత్రికకి ఉన్నటువంటి ఏజెంట్ల నెట్వర్క్ నే వాడుకుని ఈయన డిటెక్టివ్ పుస్తకాలు కూడా పత్రికల్లాగా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. అది మొట్టమొదటి నవలతోటే ఈయన బాగా ఆకట్టుకుంటారు. ఈయన ఒక్కళ్లే కాదు, చాలా మంది రాస్తున్నారు ఆ రోజుల్లో. కాకపోతే ఈయన తీసుకునేటటువంటి వస్తువు, ఈయన యొక్క శైలి ఎక్కువ మంది పాఠకులను ఆకర్షించడంతో మొట్టమొదటి నవలతోటే
ఆయన విజయవంతమైన రచయితగా పాఠకుల్లో పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ పాఠకులు అంటే చెప్తున్నానండి, ఆ రోజుల్లో కాలక్షేపం పాఠకులు ఎక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువగా ఈ డిటెక్టివ్ నవల వెళుతూ ఉండేవన్నమాట. అలా ఆయన 1956-57లో మొదలుపెట్టి 1980 వరకు కొమ్మూరి సాంబశివరావు గారికి స్వర్ణయుగం అండి. ఏమీ ఉద్యోగం చేయలేదు, కేవలం డిటెక్టివ్ నవలల్లో మాత్రమే ఆయనకు ఆదాయం వచ్చేది. ఆదాయం కూడా అద్భుతంగా వచ్చేది, ఎందుకంటే విపరీతంగా అమ్ముడుపోయేవి ఆయన పుస్తకాలు. పుస్తకం ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చింది అంటే వచ్చే నెలలోనే మళ్లీ దానికి పునర్ముద్రణ వచ్చేది. ఆ విధంగా ఆయన 1957 నుంచి 1980 వరకు దాదాపుగా ఆ 23-24 సంవత్సరాల్లో 90 నవలలు రాశారండి. ఈ నవలలు కూడా అన్ని వర్గాల నవలలు రాశారు దాంట్లోను. ఆ నవలలు రాసి వాటితోటి ఆయన 20 సంవత్సరాల్లో 90 నవలలు 10 లక్షల కాపీలు అమ్ముడు పోయినాయటండి మొత్తం. ఆయన ఈ నవలల యొక్క పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉండేవి. 13 గంటలు కొట్టిన గడియారం, నేను చావను, చావు తప్పితే చాలు, చచ్చి బ్రతికిన మనిషి, అసలు ఆ పుస్తకం పేరు చదువుతుంటేనే ఇందులో ఏముందా చదవాలనిపించేది. చదవడం మొదలు పెట్టాక ఇంకా ఈయన మెయింటైన్ చేసేటటువంటి సస్పెన్స్ దాంతో చిట్ట చివరి వరకు కూడా ఆపకుండా చదివించేదండి. మరి డిటెక్టివ్ నవలల్ని రాయాలంటే అన్ని కూడా ఈ తెలుగు సమాజం చుట్టూతా ఉండే కాదు. చాలా వరకు కూడా డిటెక్టివ్ ఉండాలి, ఇవో పెద్ద పెద్ద కార్లు, ఫ్లైట్లు, వేరే దేశాలు వెళ్ళాలి, డిటెక్టివ్ ఇవన్నీ ఉండాలి కదా. మరి ఆ సమాచారం అంతా ఎక్కడ దొరికేది? ఇప్పట్లాగా ఇంటర్నెట్ లేదు, విదేశీ పత్రికలు కూడా ఎక్కువగా ఉండేవి కాదు. అందుకని ఆయన మద్రాసులో ఉన్నటువంటి బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి అక్కడ కూర్చుని పుస్తకాలన్నీ చదువుకుని వివిధ దేశాల్లో ప్రదేశాలు ఎలా ఉంటాయి, అక్కడ కార్లు ఎలా ఉంటాయి, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాటన్నిటినీ ఆయన అధ్యయనం చేసి వాటిని తన డిటెక్టివ్ నవలల్లో రాస్తూ ఉండేవాళ్ళు. ఆ డిటెక్టివ్ నవలలు రాస్తున్నటువంటి రోజుల్లోనే ఆయన మామూలు నవలలు అంటే సాంఘిక నవలలు కూడా రాశారండి. ఆ సాంఘిక నవలల పేరు కూడా చాలా వినూత్నంగా ఉండేది. మళ్లీ ఎప్పుడో ఎక్కడో ఒక నవల పేరు, నిన్నెందుకు ప్రేమించాలి ఇంకో నవల పేరు, ఇదంతా ఎవరి కోసం ఇంకో నవల పేరు, తొలి ప్రేమ ఇంకో నవల పేరు, ఇట్లా సాంఘిక నవలలు కూడా రాశారు. కేవలం డిటెక్టివ్ రచయిత అని ఒక ముద్ర వేయించుకోవడం ఇష్టం లేక. కాకపోతే ఏమైందంటే ఈ సాంఘిక నవలలు కూడా పాకెట్ సైజులోనే రావడం, డిటెక్టివ్ నవల రచయిత రాసింది కావడంతో ఎక్కువ మంది ఆ సాంఘిక నవలల వైపు మొగ్గు చూపలేదు. డిటెక్టివ్ కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్ నవల్లే ఎక్కువగా చదవడానికి ఉత్సాహం చూపించారు. డిటెక్టివ్ నవలలు ఒక్కొక్క నవల మా ఊళ్ళో నాకు 50 కాపీలు కావాలని ఎవరైనా అడిగితే సాంఘిక నవలలు మాత్రం ఒక 25 కాపీలు మాత్రమే కావాలి అని అడుగుతూ ఉండేవాళ్ళట. అలాగే ఈయన ఈ డిటెక్టివ్ నవలల్లో పొలిటికల్ థ్రిల్లర్స్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన విభాగానికి చెందిన నవల ఈయన ఎక్కువ రాశారండి. అవి ఎలా ఉండేయంటే 5-5-5, 8-8-8, 7-7-7 ఇవి అనమాట వాటి పేర్లు. ఈయన 5-5-5 అనే నవలల్లో ఆ రోజుల్లోనే చైనా లాంటి దేశం దలైలామా లాంటి వ్యక్తిని కిడ్నాప్ చేయడం, డిటెక్టివ్ వెళ్లి ఆయన విడిపించుకు రావడం ఇలాంటి కథ రాసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఈ రాజకీయాలు సున్నితంగా ఉండేవి కాబట్టి ఇప్పటికి కూడా అనుకోండి ఆ దేశం పేరు యథాతథంగా వాడకుండా ఆయన వేరే పేరు పెట్టి ఈ దలైలామా బదులు ఇంకో ఏదో కలైలామా అని పేరు పెట్టి అలా రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. పాకిస్తాన్ అని పేరు రాయాలంటే పరిస్థాన్ అని పేరు రాయడం, నేపాల్లో కెప్టెన్ సురేష్ ఇలాంటి నవలల్లో, ఇట్లా డిటెక్టివ్ నవలల్లో కూడా అన్ని వర్గాల నవలల్లో రాశారు. అలాగే ఆయన తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి హారర్ నవల, హారర్ నవల అంటే భయపెట్టడం, మొదల దగ్గర నుంచి చివరి వరకు కూడా చదువుతుంటే భయం వేయాలన్నమాట, అలాంటిది ఈయన రాశారు. అది దాని పేరు చావు తప్పితే చాలు. ఆ నవలకి పబ్లిసిటీ ఇచ్చేటప్పుడండి ఈ నవలని గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, గుండె జబ్బులు ఉన్నవాళ్లు చదవకూడదు అని పెద్ద ప్రకటన ఇచ్చారు. మరి చదవకూడదు అంటే తప్పనిసరిగా చదువుతారు కదా, అందుకని అందరూ కూడా ఆ చావు తప్పితే నవలని విపరీతంగా విజయవంతం చేశారు. దాంతో తెలుగులో హారర్ నవలలు కూడా మొదలైనయండి. మరి ఇంతకీ ఈ డిటెక్టివ్ నవలలన్నింటిలోనండి ఎవరు రాసినా కానీ ఒక సూత్రం ఉంటుంది. ఏమిటంటే ఒక డిటెక్టివ్ ఉంటాడు, ఆ డిటెక్టివ్ ఒక అసిస్టెంట్ ఉంటాడు, కొన్ని నవలల్లో పోలీస్ ఇన్స్పెక్టర్, కొన్ని నవలల్లో లాయర్ కూడా ఉంటారు. ఈయన డిటెక్టివ్ నవలల్లో ఉన్నటువంటి డిటెక్టివ్ పేరు యుగంధర్, అసిస్టెంట్ పేరు రాజు. ఈ డిటెక్టివ్ పేరు యుగంధర్ అని ఎందుకు పెట్టారంటే ఈయన మొట్టమొదటి నవల లక్షాధికారి హత్య రాసేటప్పుడే ఒక డిటెక్టివ్ ఏం పేరు పెట్టాలి అని ఈయన ఆలోచిస్తూ అప్పట్లో మద్రాసులో సినిమా రచయితగా బాగా పేరున్నటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని అడిగారట. ఆయన ప్రతాపరుద్రీయం అనే నాటకంలో యుగంధరుడు అనేటటువంటి ఒక పత్తేదారు, ఒక గూఢచారి ఉండేవాడు, ఆయన పేరు పెడితే బాగుంటుంది అని ఆయన సలహా చెప్పిన మీదట కొమ్మూరి సాంబశివరావు గారు యుగంధర్ అని తన డిటెక్టివ్ పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా కొమ్మూరి సాంబశివరావు గారి నవలన్నింటిలోనూ డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు ఉంటారు. ఆయన రాసిన మొట్టమొదటి నవలల్లో
లాయర్ విశాలాక్షి అని ఒక పాత్ర ఉండేదండి. ఎందుకునో మరి తర్వాత రోజుల్లో ఆ లాయర్ విశాలాక్షి అనే మహిళా పాత్రని కొనసాగించలేదు. ఈ డిటెక్టివ్ నవలన్నీ ఎలా ఉంటాయంటే ఒక రచయిత రాసిన నవలన్నింటిలోనూ అదే డిటెక్టివ్ ఉంటాడు, అదే అసిస్టెంట్ ఉంటాడు, రకరకాల కేసుల్లో రకరకాల నవలల్లో ఆయన పరిష్కరిస్తూ ఉంటాడన్నమాట. ఈయన ఈ నవలలు విపరీతంగా చదువుతున్న రోజుల్లో ఏమైందంటే అందరూ ఎక్కువ చదువుతున్నారని తెలిసింది, కానీ ఈయన సర్క్యులేషన్ మాత్రం అంతగా పెరగలేదు. ఏమిటా ఆయన ఈయన ఆరా తీస్తే ఏం జరిగిందంటే ఈ లైబ్రరీలు వచ్చి అద్దెకిచ్చేటటువంటి లైబ్రరీల మూలాన్ని ఎక్కువగా కొనేవాళ్ళు తగ్గారు, అద్దెకి తీసుకుని చదువుతున్నారు అని తెలిసి ఆయన ఇంకొక టెక్నిక్ చేశారు. ఏంటంటే ఈ పాకెట్ సైజులో ఉన్నటువంటి పుస్తకం యొక్క బైండింగ్ ని అట్టని లూజ్ గా అతికిచ్చారు. ఆ లోపల ఉన్నటువంటి అధ్యాయాలను కూడా ఒక నాసి రకం గమ్మతో అతికిచ్చారు. ఏమయ్యేది, ఎవరైనా అద్దెకి తీసుకుంటే ఇద్దరు చదవగానే పుస్తకం విడిపోతూ ఉండేది. ఆ విధంగా కొంతవరకు కూడా ఆ అద్దె లైబ్రరీల యొక్క ప్రభావాన్ని అరికట్టగలిగి ఈయన సొంతంగా సర్క్యులేషన్ ని కాపాడుకోగలిగారు. ఇది ఆయన డిటెక్టివ్ నవల వైభవం అండి. ఎంత ముందు చూపుతో రాశారంటే కొన్ని కొన్ని డిటెక్టివ్ నవళ్లు ఆయన 1983లో రాయడం తగ్గించాక ఒక నవల రాశారండి, అర్ధరాత్రి హత్య అని. ఆ నవల్లో ఏమిటంటే భారతదేశపు ప్రధానమంత్రిని ఆయన అంగరక్షకుడే చంపబోతుంటే డిటెక్టివ్ యుగంధర్ వెళ్లి రక్షిస్తాడు. ఇది ఆయన రాసిన అర్ధరాత్రి హత్య అనేటటువంటి నవలలో కథా వస్తువు. ఆ నవల విడుదలైనటువంటి 5-6 నెలలకి సరిగ్గా అదే సంఘటన ఇందిరాగాంధీ గారి విషయంలో జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే డిటెక్టివ్ రచయితలు కూడా ఆషామాషి రచయితలు కాదు, వాళ్ల మెదడుకి చాలా పదును పెట్టి ఎంతో ఊహించి రాసేవాళ్లు అనడానికి ఇదొక ఉదాహరణ. మరి మద్రాసులో ఉంటున్నారు, పత్రికా రంగంలో ఉన్నారు, మరి సినిమాలకి ప్రభావం తప్పించుకోలేరు ఎట్టి పరిస్థితుల్లో. కొమ్మూరి సాంబశివరావు గారు కూడా సినిమాలతో సంబంధం ఉందండి. ఆయనకి ఎప్పుడూ కూడా తన డిటెక్టివ్ యుగంధర్ పాత్రలో ఎస్వి రంగారావు గారిని చూసుకోవాలని ఉండేదట. ఆయన రాసినటువంటి చావు తప్పితే చాలు మొట్టమొదటి హారర్ నవలని కొంతమంది నిర్మాతలు సినిమాగా తీద్దామని ఎస్వి రంగారావు గారిని యుగంధర్ గా పెట్టి, శోభన్ బాబు గారిని మరొక ముఖ్య పాత్రలో పెట్టి సినిమా కూడా మొదలు పెట్టారు 67-68 ప్రాంతాల్లో. కాకపోతే అప్పటికింకా శోభన్ బాబు గారికి హీరోగా పేరు లేదండి, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కొమ్మూరి సాంబశివరావు గారి నవలల కథా వస్తువులుగా 3 సినిమాలు వచ్చినాయండి. పట్టుకుంటే లక్ష అనేది మొదటి సినిమా, తర్వాత చల్లని రాత్రి అనే సాంఘిక సినిమా, ఇంకోటి మీ అందరికీ బాగా తెలిసింది మన మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా గుర్తుందా మీకు, నకిలీ మనిషి. ఆ నకిలీ మనిషి కూడా కొమ్మూరి సాంబశివరావు గారు రాసినటువంటి నేను చావను అనే నవల ఆధారం అండి. వేరే వాళ్ళు ఈయన సినిమాలు తీస్తే బానే ఉండేది. 1975 ప్రాంతాల్లో ఏం చేశారంటే కొమ్మూరి సాంబశివరావు గారు తనే నిర్మాతగా మారి సినిమా తీద్దామని ఆయన మళ్లీ ఎప్పుడో ఎక్కడో అనే ఒక నవలని సినిమాగా తీయడం మొదలు పెట్టారు. పెండియాల గారి సంగీతం, శ్రీశ్రీ గారు పాటలు, జయంతి ఆ రోజుల్లో ఉండేవాళ్ళు హీరోయిన్ ఒక ఆవిడ, ఆవిడ హీరోయిన్ గా పెట్టి ఈయన సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈయనే దర్శక నిర్మాత, సగం వరకు అయ్యింది. అయ్యాక ఏవో విషయాలతోటి ఆ సినిమా ఆగిపోయింది. ఏమైంది, అంతవరకు ఆయన అద్భుతమైనటువంటి రచయితగా అత్యధిక సర్క్యులేషన్ తో వచ్చిన సంపాదన అంతా కూడా ఆ సగం సినిమాతోటి తుడిచిపెట్టుకుపోయింది. దాంతో మళ్లీ ఈయన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినాయి. దాంతో ఆ ఇబ్బందుల్లో నుంచి బయట రావాలంటే, చేసిన అప్పులు తీర్చాలంటే ఆ సినిమా ఎలాగో పూర్తవదు, ఈయన మళ్ళీ తప్పనిసరిగా నవలు రాయాల్సిన పరిస్థితి. అంతకు ముందు ఏమిటి, ఆయన ఎప్పుడు రాయాలనుకుంటే అప్పుడు రాసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, వేరే ఉద్యోగం లేదంటే కంపల్సరీగా నవలు రాయాలి. అంత బలవంతంగా నవలలు రాయడం మొదలైంది ఆయనకి 1976-77 అక్కడి నుంచి. 82-83 వచ్చేసరికి ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతిందండి. ఎందుకంటే ఆయన చైన్ స్మోకింగ్ చిన్నప్పటి నుంచి, దాంతో ఆయన ఊపిరితిత్తులు, గుండె వాటికి కూడా దెబ్బతిని బలహీనం అయిపోయి ఆయన దాదాపుగా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి లోనయ్యారు. ఇంకొక విషయం, రోజు ఆయన ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లి అక్కడ ఎక్కువగా ఈయన నవలలో ఏం రాయాలి, నవల అంశం ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళట. ఈయన అనారోగ్యంతో ఆ మార్నింగ్ వాక్ వెళ్ళడం కూడా తగ్గిపోయింది. దాంతో ఈయనకి ఆలోచన శక్తి కూడా తగ్గిపోయి నవలు రాయడం కూడా తగ్గిపోయింది. 83లో ఒక నవల రాశారు, చిట్ట చివరి నవల 1986లో రాశారండి. దాని తర్వాత అసలు ఆయన నవలలు రాయడానికి ఆయన ఆరోగ్యం సహకరించలేదు. ఇంకొకటి ఏమిటంటే, ఈయన కొమ్మూరి సాంబశివరావు గారి చేతికి 6 వేళ్లు ఉండేటండి, అందుకని ఆయన పెన్ను పట్టుకుని రాయడంతో సరిగ్గా దస్తూరి కుదురుగా వచ్చేది కాదు. ఆయన భార్య టేప్ రికార్డులో రికార్డు చేసి ఆయన భార్య దాన్ని ఫెయిర్ చేస్తూ ఉండేవాళ్ళట. 86 వచ్చేసరికి ఈయన రాయడం పూర్తిగా తగ్గిపోయింది. దాదాపుగా ఆ తర్వాత ఆయన 8 సంవత్సరాలు అనారోగ్యంతో జీవించారండి. 1994లో ఆయన
ఒక రోజు రాత్రి పడుకున్నారు. మే 17వ తారీఖు ఇంకా ఉదయాన లేవలేదు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస వదిలేరు. కొమ్మూరి సాంబశివరావు గారి నవలలకి అభిమానుల్లో కొంతమంది ఎవరో తెలుసా అండి? అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అలాగే సినిమా నటులు సినిమా నటీమణి జానకి గారు, షౌకార్ జానకి గారు, అలాగే జగ్గయ్య గారు, వీళ్ళందరూ కూడా కొమ్మూరి సాంబశివరావు గారి అభిమానులు. కొమ్మూరి సాంబశివరావు గారు మరణించినప్పుడు ఆయన మరణించారన్న వార్త న్యూఢిల్లీలో తెలుగు వార్తల్లో ప్రత్యేకంగా చెప్పారండి. అంత ఆదరణ ఉండేది కొమ్మూరి సాంబశివరావు గారికి. ఇది చివరిలో దాదాపుగా ఆయన 14 సంవత్సరాలు రాయకపోయినా ఆయన రాసినటువంటి నవలల యొక్క ఖ్యాతి, నవలల యొక్క పేరు అంతగా పాఠకుల్లో నిలిచిపోయింది. ఈయన చనిపోయాక ఈయన రాసినటువంటి నవలల శైలి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి చాలా ఇష్టం అవడమే కాకుండా, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు కొమ్మూరి సాంబశివరావు గారిని గురువుగా భావించి ఎప్పుడు మద్రాసు వెళ్లి కలుస్తూ ఉండేవాళ్ళండి. కొమ్మూరి సాంబశివరావు గారి నవలల్లో చెప్పుకున్నాం కదా 144 పేజీలు మాత్రమే ఉండాలి, కథ అంత మాత్రమే పరిమితం అవ్వాలి. ఎక్కువ పేజీలు రాయడానికి దాంట్లో అది నియమం ఉండేదన్నమాట. డిటెక్టివ్ పుస్తకం అంటే ఇంతే ఉండాలని. ఆయన ఎక్కువ పేజీలు రాయలేకపోయేవాళ్ళు కథ రాయాలని ఉన్నా కానీ. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, కొమ్మూరి సాంబశివరావు గారు చనిపోయాక ప్రాక్టికల్ జోకర్ అని ఆయన రాసినటువంటి నవలని, కొమ్మూరి సాంబశివరావు గారు రాసినటువంటి నవలని ఆధునీకరించారు. అంటే అప్పట్లో సెల్ ఫోన్స్ అవేమి లేవు కదా, వాటన్నిటినీ పెట్టి కొత్త కొత్త టెక్నాలజీస్ తోటి ఆ డిటెక్టివ్ పరిశోధిస్తే ఎలా ఉంటుంది అని ఆయన శైలితోనే, అది కూడా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి శైలితోనే రాశారు. అలాగే మీకు హైదరాబాదు రాజకీయాలతో కొంచెం పరిచయం ఉంటే కనుక శ్రీపతి రాజేశ్వరన్ ఒక ఆయన ఉండేవాళ్లు, ఆయన ఎన్టీ రామారావు అభిమాన సంఘం అధ్యక్షుడు. ఆయనకు పత్రిక ఉండేది, ఆ పత్రికలో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారితోటి ఈ కొమ్మూరి సాంబశివరావు గారి ఒక నవలని మళ్లీ తిరగరాయించడం మొదలు పెట్టారు. కానీ ఆ పత్రిక ఆగిపోవడంతో మధ్యలో ఆగిపోయింది. శ్రీపతి రాజేశ్వర గారు కూడా కొమ్మూరి సాంబశివరావు గారికి వీరాభిమానండి. ఆ విధంగా ఆ రెండో నవల మామూలు ఈ కాలం నేపథ్యంలో వచ్చేది మధ్యలో ఆగిపోయింది. అదండి కొమ్మూరి సాంబశివరావు గారి నవలల యొక్క ప్రాముఖ్యత, ఆయనకున్నటువంటి అభిమానులు, ఆయనకున్నటువంటి ప్రత్యేకతలు. మొత్తంగా చూసుకుంటే కొమ్మూరి సాంబశివరావు గారి జీవితం సైన్ కరువులా ఉంటుంది. వెళ్లగానే వాళ్ళ నాన్నగారు బాగానే ఉన్నారు, వాళ్ళ నాన్నగారి బిజినెస్ తోటి దెబ్బతిన్నారు, మళ్ళా ఈయన సినిమా పత్రిక తోటి పైకి వెళ్లారు, మళ్ళా సినిమా పత్రిక పడిపోవడంతో కిందకు వచ్చారు, మళ్ళా ఆయన డిటెక్టివ్ నవలతో పైకి వెళ్లారు, మళ్ళీ ఆయన సినిమాతోటి కింద పడిపోయారు. ఇవన్నీ వాళ్ళ అబ్బాయికి చెప్తూ ఉండేవాళ్ళట. వాళ్ళ అబ్బాయి పేరు కొమ్మూరి వెంకట్ అండి, మద్రాసులో ఉన్నారు. ఆయనే నాకు ఈ వివరాలన్నీ ఆయన ప్రత్యేకంగా ప్రత్యక్షంగా నాకు చెప్పారు. ఆయన కొమ్మూరి వెంకట్ గారు వేదా కార్ప్ అని ఒక కంపెనీకి ఆయన సీఈఓ. ఆయన ఇటీవలే కొమ్మూరి సాంబశివరావు గారి నవలన్నింటినీ కూడా మళ్ళా పునర్ముద్రించారు ఎంఎస్కో వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీకు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కొమ్మూరి సాంబశివరావు గారు ఇప్పుడు మనం చెప్పుకున్న నవలన్నీ కూడా దొరుకుతాయండి. 90 నవలలు కూడా ప్రత్యేకంగా మన కౌగుదిలో ప్రతి సంవత్సరం కొమ్మూరి సాంబశివరావు గారి నవలని ఆయన కుమారుడి ప్రత్యేక అనుమతితో మనం ప్రచురిస్తున్నాం. మీరు ఇప్పుడు చదువుకోవాలనుకుంటే ఆంధ్రదేశం వెళ్లి చదివేటటువంటి అవకాశం లేదు కాబట్టి కౌముది.net కి వెళితే, గ్రంథాలయం అన్న విభాగానికి వెళితే అక్కడ కొమ్మూరి సాంబశివరావు గారి నవలలు 3వ/4 ఉన్నాయండి. గత 5 సంవత్సరాలుగా మనం కొమ్మూరి సాంబశివరావు గారి నవలని ప్రతి సంవత్సరం ఒక నవలని సీరియల్ గా ప్రచురిస్తున్నాం కౌముదిలో. అవండి విలక్షణమైనటువంటి రచనా ప్రక్రియ డిటెక్టివ్ నవల, దానిలో విశిష్టమైనటువంటి రచయిత కొమ్మూరి సాంబశివరావు గారు. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక, వెబ్ మాసపత్రిక, అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెలా ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు, ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక చదవండి, చదివించండి. www.kaumudi.net kaumudi.net మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక.